3D9 Media కు స్వాగతం. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23న కడపలో విద్యా సంస్థల బంద్ నిర్వహించాలని అఖిలపక్ష విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. కడప నగరంలోని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పిడిఎస్యు, ఏఐఎస్ఏ, పిడిఎస్ఓ విద్యార్థి సంఘాలు సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో ఈ నెల 23న నిర్వహించనున్న విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేసే అంశంపై చర్చించారు. అనంతరం విద్యా సంస్థల బంద్కు సంబంధించిన పోస్టర్స్ను విడుదల చేశారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వలరాజు, పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి అంకన్న, ఏఐఎస్ఏ రాష్ట్ర సహాయ కార్యదర్శి భరత్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలులో భాగంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవన నిబంధన 17 తీసుకొచ్చి ఈరోజు ప్రాథమిక పాఠశాల విద్యా వ్యవస్థ కూడా నిర్వహణ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చదివేటువంటి పేద విద్యార్థులంతా కూడా ఉన్నత విద్యకు దూరమైనటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రోజుకో జీవ తీసుకొస్తే ఈరోజు పూర్తిగా పేద విద్యార్థులందరినీ కూడా విద్యకు దూరం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. పీజీ చదివేటువంటి విద్యార్థులకి జీవన 70 తీసుకొచ్చి పూర్తి స్థాయిలో రీఎంబర్స్మెంట్ ఆపేసినటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా మనకు కనపడతా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడేందుకు అదుగులు ముందుకు వెళ్ళాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి విద్యార్థులు బడికి దూరమై బాల కార్మికులుగా మారే ప్రమాదం ఉంది. అలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా లోపభూషణమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. అందులో భాగంగానే ఉన్నత విద్యకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఏవైతే ఆశయాలు ఉన్నాయో ఈ ఆశయాలకు తూట్లు పడిచే విధంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇవాళ ఉపకార వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉన్నత స్థాయిలో చదువుకున్నటువంటి విద్యార్థులకు అందడం లేదు. ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివేటువంటి విద్యార్థులకు, పీజీ చేసే విద్యార్థులకు జీవో నెంబర్ 77 పెట్టి అక్కడ మోచేతికాలు అడ్డం పెట్టి వారికి ఉపకార వేతనాలు లేకోకుండా చేయడం అనేటువంటి చాలా దుర్మార్గమైన చర్య, హేయమైన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థల్లో పీజీ చదివేటువంటి విద్యార్థులకు ఆ రకంగా ఉన్నత విద్య అందుబాటులో ఉండకూడదా అని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం.